किसान मित्र यूट्यूब चैनल की स्वागत मेरे इप्वर सब्सक्राइब चुस्कते सब्सक्राइब चुस्को बेल नापकंडी केन्द्र प्रभुत्म प्रवेश पथकम द्वारा मे मुक राव जरूर ग्रामीण रैतलकी కల్పు తీసుకోవాలన్నా నాటు వేయాలన్నా కూలీలతో ఇబ్బంది ఏర్పడుతుంది కావున కేంద్ర ప్రభుత్వం వారి కోసం ఒక మంచి పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి పెట్టలేనటువంటి రైతులకు తక్కువ రేటుకు కిరాయికి ఇవ్వడం కోసం ఒక స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వము కస్టమ్ హైరింగ్ సెంటర్ అనేటువంటి స్కీమ్ ద్వారా మహిళా సంఘాలకు ఆధునిక పనిముట్లను అందించేటువంటి స్కీముని ముందుకు తీసుకురావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడవలసిందిగా విజ్ఞప్తి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మరిన్ని లేటెస్ట్ వార్తల కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కస్టమ్ హైరింగ్ సెంటర్ పొందాలంటే గ్రామంలోని ఎస్హెచ్జి మహిళా సంఘాలు ఒక తీర్మానం చేసుకొని మండల సమఖ్య అధ్యక్షురాలకి అందజేయాలి. మండల సమఖ్య అధ్యక్షురాలు అన్ని తీర్మానాలను తీసుకెళ్లి జిల్లా మహిళా సమఖ్య అధ్యక్షురాలకి ఇస్తే జిల్లా సమఖ్య అధ్యక్షురాలు డిస్టిక్లో ఉన్నటువంటి కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి డిస్టిక్ పర్చేసింగ్ కమిటీకి అందజేస్తారు. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ గ్రామీణ రైతులకు ఉపయోగపడే అన్ని రకాల అత్యాధునిక పనిముట్లను కొనుగోలు చేసి మహిళా సంఘాలకు సుమారు 15 లక్షల రూపాయల నుండి 30 లక్షల రూపాయల వరకు అందించడం జరుగుతుంది. మహిళలకు అందించేటువంటి వ్యవసాయ పరికరాలలో ట్రాక్టరు, హార్వెస్టరు, ట్రాలీ, కల్పులేటరు, ఫ్లవ్వు, గడ్డి కలుపు తీసేటువంటి యంత్రాలు, పంటలకు స్ప్రే చేసేటువంటి పంపులను మరియు ఇతర సామాగ్రిని అందించడం జరుగుతుంది. ఈ ఆధునిక పరికరాలని రైతులకి తక్కువ ధరకి కిరాయికి ఇచ్చి వారి దగ్గర నుంచి డబ్బులను కలెక్షన్ చేసుకోవడానికి పూర్తి బాధ్యత గ్రామాలలో ఉన్నటువంటి ఎస్హెచ్జి మహిళా సంఘాలకు అందించడం జరిగింది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వము అందించేటువంటి స్కీమ్ ద్వారా అన్ని పరికరాలు అందించడం జరుగుతుంది. దీనితోపాటు గ్రామంలో ఎవరైనా ఉత్సాహవంతులైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి మహిళల కోసము చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి 10 లక్షల రూపాయలతో లోన్ను అందించడం జరుగుతుంది. దీని ద్వారా చిన్న తరహా పరిశ్రమలను మరియు కిరాణం షాపులను మరియు సూపర్ మార్కెట్ లాంటి తదితర షాపులను ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వము 10 లక్షలు ఇస్తుంది. దీనిలో కేవలము 6 లక్షల రూపాయలను తిరిగి చెల్లించి 4 లక్షల రూపాయలకు సంబంధించిన సబ్సిడీని మహిళా సంఘాలు పొందవచ్చును. చిన్న కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేటువంటి నైపుణ్యం కలిగిన మహిళలు గ్రూపుగా కాకుండా ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చును. దీని ద్వారా 10 లక్షల రూపాయల పెట్టుబడిని పొంది కేవలం 6 లక్షలు తిరిగి చెల్లించినట్లయితే 4 లక్షల సబ్సిడీని పొందవచ్చును. దీని ద్వారా వారు ఉపాధి పొందుతూ వారి ద్వారా ఇంకొక 10 మందికి ఉపాధిని కల్పించే వారికి మాత్రమే ఈ సబ్సిడీని అందించడానికి కేంద్రం ఈ స్కీమ్ను తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ని 19 జనవరి 2021న వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ములకనూరు గ్రామంలో ఈ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెంటర్ ద్వారా మహిళా సంఘాలకు సుమారు 25 లక్షల నుండి 30 లక్షల విలువ చేసేటువంటి వ్యవసాయ అత్యాధునిక పరికరాలను అందించడం జరిగింది. వీటి నిర్వహణ మహిళా సంఘాలు మాత్రమే చూసుకుంటారు. రైతులకు తక్కువ ధరలకు పరికరాలను కిరాయికి ఇవ్వడం జరుగుతుంది. దీనితో పాటు ఇద్దరు మహిళలకు 10 లక్షల రూపాయల చొప్పున చిన్న తరహా పరిశ్రమలు నిర్వహించుకోవడానికి 4 లక్షల రూపాయల సబ్సిడీతో అందించడం జరిగింది. దీని ద్వారా చిన్న తరహా పరిశ్రమలు నిర్వహిస్తూ వారు మరో 10 మందికి ఉపాధిని కల్పించడం కోసము కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. మరిన్ని వివరాలకు మీ గ్రామంలోని వివోను కానీ లేదా మండల సమఖ్య అధ్యక్షురాలను కానీ కలిసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పూర్తి వివరాలకు మీకు ఈ వీడియో కింద లింకును అందించడం జరుగుతుంది. పూర్తి సమాచారం ఆ లింక్ ద్వారా తెలుసుకోవచ్చును. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.